దక్షిణాది ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో రాణిస్తున్న ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందులు పడ్డట్టుగా తెలుస్తుంది. తన భర్త ముస్తఫా మొదటి భార్య తాజాగా ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక హోదా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. జాతీయ ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్తఫా ప్రియమణి పెళ్లి చెల్లదంటూ అయేషా కామెంట్ చేయడం ఇప్పుడు చర్చాన్యాంశంగా మారింది. అయేషా ముస్తఫా మధ్య చోటు చేసుకున్న వివాదంలోకి వెళ్తే ప్రియమణి భర్త ముస్తఫా విషయానికొస్తే గతంలో అయేషాతో మ్యారేజ్ జరిగింది. వారిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఆ తర్వాత విభేదాలు చోటు చేసుకోవడంతో వారు వేర్వేరుగా జీవించడం మొదలుపెట్టారు. అనంతరం 2017లో ప్రియమణిని ముస్తఫా వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరి పెళ్లి చట్టరీత్యా చెల్లదు అంటూ సంచలన ప్రకటన చేసింది మాజీ భార్య. తనకు విడాకులు ఇవ్వకుండా ప్రియమణిని ముస్తఫా పెళ్లి చేసుకున్నారు అంటూ అయేషా కోర్టులో క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రియమణి ముస్తఫాను భాగం చేసింది. చట్టరీత్యా తనకు ముస్తఫా విడాకులు ఇవ్వలేదు అని ఆమె తెలిపారు. అంతేకాకుండా ముస్తఫాపై గృహహింస చట్టం కూడా కేసు నమోదు పెట్టింది. ఇక ప్రస్తుతం మెజిస్ట్రేట్ కోర్టులో ఈ ఫిర్యాదులపై విచారణ జరుగుతుంది. భార్య అయేషా దాఖలు చేసిన కేసులపై ముస్తఫా స్పందించారు. ఈటీ టైమ్స్ ఇంటర్వ్యూ ప్రకారం, మేమిద్దరం 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నాం. 2013లో విడాకులు తీసుకున్నాం. ఆ తర్వాతనే 2017లో ప్రియమణితో వివాహం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ మేము విడాకులు తీసుకోలేదని చెప్పడం అవాస్తవమని ముస్తఫా తెలిపారు. ఇక నా మొదటి భార్య నాపై పెట్టిన కేసులు అన్నీ తప్పుడు కేసులే. ఆమెకు నేను ప్రతి నెల భరణం చెల్లిస్తున్నాను. అయినా నా నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తుంది. ప్రియమణితో నా పెళ్లి 2017లో జరిగింది. ఈ విషయం తెలిసి కూడా ఎందుకు ఇన్ని రోజులు ఆగింది అంటూ అయేషా తీరును ముస్తఫా ప్రశ్నించారు. ముస్తఫా చేసిన వాదనపై అయేషా స్పందిస్తూ, నేను ఇద్దరు పిల్లల తల్లిని, నేను నిస్సహాయంతో పోరాటం చేస్తున్నాను, నేను ఏం చెప్పలేకపోతున్నాను, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాను, అందుకే ఇంత సమయం తీసుకున్నాను, కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇలా స్పందించాల్సి వస్తుందని అయేషా తెలిపారు. ఇక ప్రియమణి కెరీర్ విషయానికొస్తే, ఇటీవల కాలంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 నారప్ప సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆమె నటించిన విరాట పర్వం సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్లో మైదాన్, సనైట్, డాక్టర్ 56, కొటేషన్ గ్యాంగ్, ఖైమార సినిమాలో నటిస్తున్నారు.